జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు. నా పేరు రమ్య సార్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కానూరు కృష్ణా జిల్లాలో 10వ తరగతి చదువుతున్నాను. నేను అమ్మఒడి అనే పథకాన్ని పొందాను సార్. ఇది మాకు ఎంతో యూజ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మేము చదువుకోలేని సిచ్యువేషన్, మేము పేదవాళ్ళం సార్. కానీ నా లక్ష్యం మాత్రం నేను ఒక సిఐడి ఆఫీసర్ అవ్వాలనేది. కానీ నాకు మా నాన్నగారు లేరు సార్. మా అమ్మ కూలి పని చేసుకుంటూ నన్ను బతికిస్తుంది. నేను నా లక్ష్యాన్ని ఎక్కడ చేరుకోలేమో అని నాకు భయం ఉండేది. కానీ మీరు ఒక మామయ్య లాగా నాకు వచ్చి నీ చదువుకు నేను అండగా ఉన్నాను అన్నప్పుడు నా లక్ష్యాన్ని నేను చేరుకోగలను అని నాకు ధైర్యం వచ్చింది సార్. అలాగే అమ్మ ప్రేమ ముద్ద, మా జగనన్న గోరు ముద్ద. మేము ఇలాంటి ఫుడ్ని ఏ పెళ్ళిళ్ళలో చూసాము, అలాగే పక్క వాళ్ళు తింటుంటే చూసాం సార్. కానీ మేము ఇలా పోషకాలతో రోజు తింటున్నామంటే వీఆర్ లక్కీ సార్. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఐఎమ్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ అండర్ యువర్ రూల్ సార్. అలాగే మేము కంటి ప్రాబ్లమ్స్ ఎంతో ఫేస్ చేసాం సార్. బోర్డు మీద సరిగ్గా కనిపించగా అలాగే అడ్జస్ట్ అయ్యి మేము చూపించుకోలేక ఉన్నాం సార్. కానీ మీరు ఆ విషయం తెలిసిన వెంటనే కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఐ స్పెషలిస్ట్ని మా పాఠశాలకు పిలిచి మాకు ఉచితంగా వైద్యం చేసి మాకు స్పెక్స్ ఇచ్చినందుకు మేము చాలా, మా స్కూల్ తరఫున మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అలాగే నాడు నేడు, నాడు పాఠశాల వేదాలను చూసాము, నేడు జగనన్న పాఠశాల హరివిల్లను చూస్తున్నాము. మేము స్కూల్కి వెళ్ళిన కొత్తలో బాత్రూమ్ సరిగ్గా లేక డ్రింకింగ్ వాటర్ లేక అంతా దుమ్ముగా ఉండి మేము ఎంతో ఫేస్ చేసాం సార్ ప్రాబ్లమ్స్. కానీ ఇప్పుడు నేను 10th క్లాస్, కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే నేను ఇంకా ఈ స్కూల్లోనే ఉండాలి, ఇన్ని ఫెసిలిటీస్ ఉండే మిస్ అవుతాను అని అనిపిస్తుంది సార్. కానీ ఒక మామయ్యగా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. చెప్పాలో చెప్పకూడదో నాకైతే తెలియదు సార్. మై మామ్ ఈజ్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్, షీ సఫరింగ్ ఫ్రమ్ హెల్త్ ప్రాబ్లమ్. మా మమ్మీ నాకు 1 వీక్ ఉంటుందో 1 మంత్ ఉంటుందో కూడా తెలియదు సార్. కానీ నాకు మా అమ్మ కావాలి సార్. కానీ మా అమ్మ ఇంత ఇంతలా ఉండి కూడా నాకేమని చెప్పిందంటే, నేను లేకపోయినా పర్లేదు, నీ మామయ్య ఉన్నాడు, నీ చదువుకి అండగా ఉంటాడు అని చెప్పింది సార్. ఈ సిచ్యువేషన్లో కూడా నేను మా అమ్మని చూసుకుంటున్నానంటే మీరు ఇచ్చే పెన్షన్తోనే సార్. థ్యాంక్ యూ. వాళ్ళందరూ వస్తారు తల్లి ఒకసారి అయితే డీటెయిల్స్ మనం చూసుకుంటాం సార్, కలుపుకుంటాం సార్. ఒకసారి కొన్ని డీటెయిల్స్ చెప్తాలి ఒకసారి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు. నేను ఉపేందర్ రెడ్డి సార్. ఒక